వైసీపీలో ఓకే, టీడీపీలో ఫైట్, విజయవాడలో పొలిటికల్ హీట్, ఏపీలో రాజకీయాలలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ఈ నెల 27 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన, జగన్ ఓటమి లక్ష్యంగా ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ఈ సమయంలోనే విజయవాడ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ పెంచుతోంది. విజయవాడలోనూ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. విజయవాడ లోక్సభ అభ్యర్థిగా టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పేరును వైసీపీ ప్రకటించింది. టీడీపీ, జనసేనలో విజయవాడ పశ్చిమ సీటు గురించి పోటీ కొనసాగుతోంది. సెంట్రల్ సీటులో వంగవెట్టి రాధ, బోండా ఉమా మద్దతుదారుల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది. ఎంపీగా టీడీపీ నుంచి ఎవరి పేరు ఖరారు చేస్తారనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఇటు వైసీపీలో సెంట్రల్ సీటును వెల్లంపల్లి శ్రీనివాస్కు సీఎం జగన్ కేటాయించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహకరించేందుకు ముందుకు రాలేదు. దీంతో విష్ణు భవిష్యత్ అడుగులపైన కొత్త ప్రచారాలు తెరమీదకొచ్చాయి. వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విష్ణు మద్దతుదారులుగా ఉన్న కార్పొరేటర్లు వెల్లంపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న విష్ణు చివరకు అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని కేడర్కు తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. దీంతో వెల్లంపల్లికి సెంట్రల్లో రూట్ క్లియర్ అయింది. వచ్చే ఎన్నికలలో తాను గెలుస్తానని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. ఇక టీడీపీలో సెంట్రల్ సీటు బోండా ఉమకి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో వంగవేటి రాధ పేరు తెరమీదకు రావడంతో ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీలో విజయవాడ పశ్చిమ సీటుపైన సందిగ్ధత కొనసాగుతోంది. టీడీపీ సీనియర్లు తమకే సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఇదే సీటు జనసేన కోరినట్లు చెబుతున్నారు. ఇక్కడ నుంచి పోతిన మహేష్ సీటు ఆశిస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన సీట్ల పంపకాలపైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే దాదాపు 40 సీట్లకు సంబంధించి సమీక్షలు పూర్తి చేశారు. 40 సీట్ల వరకు పవన్ కోరుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే పొత్తులో చివరకు చంద్రబాబు ఎన్ని సీట్లకు ఆమోదముద్ర వేస్తారనేది జనసేన ఆసక్తిగా గమనిస్తోంది. టీడీపీ విజయవాడలో తిరిగి పట్టు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉండగా 2019 తరహాలోనే ఇక్కడ టీడీపీని దెబ్బతీయాలనేది వైసీపీ వ్యూహం. దీంతో ఇక్కడ రాజకీయం ఆసక్తిని పెంచుతోంది.